ముందుగా రాజ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకి అందరికీ వందనాలండి ప్రభుత్వ భూములు చాలా అనలిటికల్గా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాగే రాజ్ కూడా వందనాలు గవర్నమెంట్ హైకోర్టు స్పష్టంగా కామెంట్ చేసింది చెప్పడం జరిగింది వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే భూములు కాపాడుకోలేకపోతున్నాము అన్యాక్రాంతమయ్యే సూచనలు ఉన్నాయి భూమిని రక్షించుకోవడం అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి కబ్జాలు కాకుండా ఉండటం కోసమని మేమే వాటిని ఒక లేఅవుట్ చేసి వాటిని అమ్మదామని అనుకుంటున్నాము ఆ రెవెన్యూ జనరేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం పనికి వస్తుందని చెప్పి ఆ రకంగా హైకోర్టుకి మీ మాట చెప్పినట్టయితే హైకోర్టు కూడా కోపపడ్డది ఏంటంటే మీరు భూమిని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారా అంటూ ఆ ప్రభుత్వాన్ని ఒక ఇబ్బందికరమైన మాట మాట్లాడుతూ అయినా కూడా భూమి వేలాన్ని ఆపటానికి వీల్లేదు అన్నట్టుగా హైకోర్టు గౌరవ హైకోర్టు ఆ మాట చెప్పడం జరిగింది ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పి ఒక అద్భుతమైన వింగ్ ఉండేదండి ఎక్కడ ఏ రకమైన ఎంక్రోచ్మెంట్లు వచ్చినా ఏ ప్రభుత్వం ఎవరు కబ్జా చేద్దామని ప్రయత్నం చేసినా పొలిటికల్ వాళ్ళు కావచ్చు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు వారు కావచ్చు ఎవరైనా కావచ్చు భూమిని కబ్జా చేద్దామని ఏ క్షణం వచ్చినా కూడా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉండేది ఒక ఎనిమిది మంది పోలీసులు ఒక డిప్యూటీ కలెక్టర్లు నలుగురు తహసీల్దార్లు వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి ప్రతి పార్సల్ను ప్రతి సెంటు భూమిని కూడా కాపాడడం జరిగిందండి ఇప్పుడు ఆ మాట ల్యాండ్ ప్రొడక్షన్ అనే మాట లేదు రెవెన్యూ కార్యాలయాల్లో భూమిని కాపాడుకోవడానికి ఆ స్థానికంగా ఉండే కింది స్థాయి సిబ్బంది లేదు తర్వాత రెవెన్యూ స్టాఫ్ అసలు లేనే లేదు తహసీల్దార్లకు భూములు కాపాడే బాధ్యతనే లేదు ఇవన్నీ లేని పక్షంలో ఈ ఖచ్చితంగా ఎవరికూ అన్యాక్రాంతం అయిపోతాయి ఈ ఖచ్చితంగా అయిపోతాయి కూడా నిజమే కానీ ప్రభుత్వానికి చాలా పెద్ద వింగ్ ఉంటుంది చాలా సంబ ప్రభుత్వం అనేది ఒక సార్వభమికరం కలిగినటువంటి ఒక పెద్ద ప్రభుత్వాలు తన స్వంత భూమిని కాపాడుకొని ఒక మహానగరంలో ఉన్నటువంటి ఇంత పెద్ద విస్త విస్తీర్ణాలు రేపటి సమాజానికి ఇవాళ్ళ మనకు పుట్టిన పిల్లలు పిల్లలకి పిల్లలకు ఏమైనా సమాధానం ఇస్తావు రేపు ఒక స్కూల్ కట్టాలంటే ఏ ఏ భూమి ఇస్తారు మీరు రేపు ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ భూమి చూపిస్తాం మనం రేపు ఒక స్టేషన్ కట్టాలంటే ఏ భూమి చూపిస్తాం మనం ఇంకా ఇతరత్ర ఏ రకంగా ఉపయోగ మనకు అందుబాటులో ఉన్న భూములన్నింటినీ ఈ రకంగా అమ్మినట్టయితే ఇంకా మనం రేపు జవాబుదారి ఏంటి భూములు తెలంగాణలో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనంత భూమి కేవలం శేర్లింగంపల్లి మరియు రాజననగర్ మండలాల్లో ప్రభుత్వ భూమి ఉందండి అందుకనే మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్న వచ్చినాయి అందరం ఆహ్వానించడం వాటితో పాటు వాటికి ఆనుకున్నటువంటి భూములు అయితే విపరీతంగా లాక్కొని అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా రెజ్యూమ్ చేసుకొని చాలా సంస్థలకు ఇవ్వడం జరిగింది వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేయబడ్డ హైటెక్ సిటీ కూడా సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ మాదాపూర్ మొత్తం గుట్టలబేగంపేట మాదాపూర్ చెందినటువంటి ఎస్సీఎస్టీల భూములే వాళ్ళందరినీ రెజ్యూమ్ చేసుకొని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళకి ఏ రకమైన ప్రత్యామ్నాయన చూపలేదు వాళ్ళు ఇప్పుడు అంత మన మిత్రులు అంటూ ఉంటారు కదా మూల మానవులు తర్వాత ఆదివాసుల జీవితాలు గడుపుతున్నారు ఇప్పుడు వాళ్ళు రైట్ ఎవరి ఇళ్ళ లెక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ మేడ్ సర్వెంట్ల కింద పనిచేస్తున్నారు ప్రతి ఇంటి ఓనరు ఒక ఐదారు కుటుంబాలు పాపం వాళ్ళు ఎట్లా కాపాడుకున్నారు కాపాడుకున్నారు వాళ్ళకుండే ప్రత్యామ్నాయ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బతకగలిగారు ఏ ప్రత్యామ్నాయ సోర్ నేనైతే లిటరల్గా నేను ల్యాండ్ ప్రొటెక్షన్లో పనిచేసిన రోజుల్లో ఇండ్లు కూటని కూలగొట్టడానికి వస్తే మొత్తం ఎస్సీలు వచ్చి మా మా ట్రాక్టర్ ముందర పండుకుందరు మా వ్యాన్ ముందర పండుకుందరు సార్ మా మేము మొన్న మొన్న కట్టుకున్నాం ఇండ్లు అని అంటే లేలేలే అట్లా జరగడానికి వీల్లేదు ఇవన్నీ కూలగొట్టిపోతామంటే కూలగొట్టిపోయినాం తర్వాత వాళ్ళ అసైన్మెంట్లు అట్లేమో వాళ్ళ పట్టాభూములు కూడా దౌర్జన్యం చేసి లాక్కోవడం జరిగింది వాళ్ళకి ఏ రకమైన కాంపన్సేషన్ వచ్చిందో రాలేదు కానీ ఇవాళ వాళ్ళ బతుకు మాత్రం అదే గుడిసే అదే ఇల్లు అదే పరిస్థితి అదే సైకిల్ రిక్షా అదే ఆటో ఆటోలు నడుపుకుంటూ బతుకుతున్నారు అదే మోజుల మండలం బతుకుతున్న ముస్లిమ్స్ ఎంతోమంది ఉన్నారు అక్కడ కాబట్టి మేము ఈ రకమైన ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాక్షన్స్ అనేవి జరిగినాయి అప్పుడు జరగలేదని కాదు కానీ ఇప్పుడు మేము లాంటి నేను అక్కడ కన్సర్న్ క్లర్క్గా ఉన్నాను మంచిరేవుల తర్వాత ఇంకా మన ఈ చుట్టుపక్కలనే జరిగినటువంటి ఆక్షన్స్లో కూడా ఒక చెరువు ఒక మూల కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది అది ఎందుకు పనికి వచ్చేది కాదు క్రాప్ పనికి వచ్చేది కాదు దేనికి పనికి వచ్చేది కాదు దాన్ని ఒక పార్సల్ కింద పెట్టేవాళ్ళం ఓ ఎనిమిది వందల గజాలు ఆరు వందల యాభై గజాలు ముప్పై మూడు మూడు వందల యాభై గజాలు ఈ రకంగా ముక్కలు ముక్కలు చేసి కలెక్టరేట్లు అందరిని పిలిపించి ఒక పెద్ద ఆక్షన్గా పెడితే ఓపెన్ ఓపెన్గా ఉండేది అక్కడ ఎస్ ఆ రకమైన యాక్టివిటీ జరిగేది ఇంకా కొంత వివరాలు చెప్పడానికి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాను